ఈమెను తీసుకొచ్చి ఈమె గత కొద్ది రోజులుగా కరోనాతోని ఈమె బాధపడుతూ ఉన్నది. గోదావరి కన్యా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా మంచి హాస్పిటల్ తీసుకోదని చెప్పి మంచిర్యాలలోని రవిచంద్ర హాస్పిటల్లో మొన్న రాత్రి 12 గంటల టైంలో ఆమెను అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసినప్పుడు SpO2 పర్సంటేజ్ 89% ఉంది. డాక్టర్ గారు అప్పుడు ఆక్సిజన్ పెట్టినారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. అయితే నిన్న సాయంత్రం 5:30 టైంలో ఆక్సిజన్ ఏదైతే సప్లై చేస్తున్నారో ఆమెకు ఆక్సిజన్ అయిపోవడంతో మళ్ళీ వాళ్ళు వెంటనే హాస్పిటల్ యాజమాన్యం వెంటనే ఆక్సిజన్ రీప్లేస్ చేయలేకపోయినారు. ఈ క్రమంలో పేషెంట్ సంబంధించిన బంధువులే కింద ఆక్సిజన్ సిలిండర్ ఉంటే దాన్ని కూడా పైకి తీసుకొస్తే వాళ్ళ దగ్గర ఫ్లో మీటర్ కానీ ఆ ఫ్లో మీటర్ అమర్చేందుకు పానా కానీ లేకుండా పోయింది. ఆక్సిజన్ ఉండి ఆక్సిజన్ సరఫరా చేయలేక వాళ్ళు యాజమాన్యం చేతులు ఎత్తేయడంతో ఆమె 6:40 వరకు ఉండి 1 గంట 10 నిమిషాలు ఆక్సిజన్ లేకుండా బతికి తర్వాత చనిపోవడం జరిగింది. వాళ్ళు కరోనా పేషెంట్ కాబట్టి ఆమె ఆక్సిజన్ మీదనే లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నది కాబట్టి ఆమెకు ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉండే, అన్ఇంటరప్టెడ్గా ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉండే. వాళ్ళ మేనేజ్మెంట్ ఆక్సిజన్ సరిగా సరఫరా చేయలేకపోవడం వల్ల పేషెంట్ చనిపోవడం జరిగింది. దీనిపైన వాళ్ళ కొడుకు రామచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిచంద్ర హాస్పిటల్ యాజమాన్యం మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి డెడ్ బాడీని వాళ్ళ కొడుకులోకి అప్పగించడం జరిగింది. తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని దీనిపైన ఫర్దర్గా హాస్పిటల్ మీద హాస్పిటల్ యాజమాన్యం మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. పేషెంట్ తీసుకున్న ఫ్రెండ్ ఒక కేసును రిఫర్ చేశారు సార్. అది ఆ కేసు నైట్ వచ్చింది 12 గంటల 5 నిమిషాల తర్వాత. వచ్చిన తర్వాత సాచురేషన్ చూస్తే 60 to 65 మధ్యలో ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళతో మొత్తం డిస్కస్ చేసిన తర్వాత కేసు బాగా సీరియస్ ఉందని చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళు సరే మీరు అడ్మిట్ చేసుకోండి, మేము కన్సల్ట్ ఇస్తాం, డెత్ అయినా పర్వాలేదు, మీరు కేసు తీసుకొని చేయండి అని అంటే సరే అని కేసు షిఫ్ట్లో కన్సల్ట్ తీసేసుకొని పేషెంట్ పైకి షిఫ్ట్ చేశాము. పైకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆక్సిజన్ అంతా ప్రొవైడ్ చేసి ఆక్సిజన్ ప్రొవైడ్ చేసినాము. 15 లీటర్స్ దాకా ఆక్సిజన్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అది 88 to 92 మధ్యలో సాచురేషన్ మెయింటైన్ అవుతూ ఉన్నది. కాన్స్టెంట్గా నైట్లో కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది, రోట్ నీళ్ళని ట్యాబ్లెట్. ఇంకా మిగిలిన దాని సపోర్ట్ ట్రీట్మెంట్ అంతా ఇవ్వడం జరిగింది. బయట ఇక గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనకు కేసు రిఫర్ చేయడం జరిగింది. అది ఆ కేసు అక్కడ దాదాపు అన్ని యాంటీబయాటిక్స్ కానీ స్టీరాయిడ్స్ కానీ అన్ని రకాల యాంటీయాసిడ్స్ కానీ యాంటీవైరల్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కూడా దానివల్ల పేషెంట్ లోపల గ్లూకోజ్ లెవెల్స్ కూడా పెరిగిపోయినాయి. తర్వాత బీపీ కూడా హై ఉండే, వచ్చిన పేషెంట్ వచ్చిన అడ్మిట్ అయిన టైంలో బీపీ కూడా హై ఉండేది. పేషెంట్కు వాళ్ళ రిలేటివ్స్కు అతను వాళ్ళ కొడుకు కానిస్టేబుల్, అతను తనకు రిస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, బీపీ హై ఉన్నది, తర్వాత ఇది కూడా సాచురేషన్ కూడా బాగా పడిపోతుంది, మీరు రిస్క్ ఫేస్ చేస్తా అంటే మాత్రమే కేర్ తీసుకుంటాను, మీ హై రిస్క్ కన్సల్ట్ ఇచ్చిన తర్వాత నేను కేర్ తీసుకుంటాను అని చెప్పేసి కేర్ తీసుకోవడం తీసుకొని చేయడం జరిగింది.